Vinu? Vinu, what is it? What is it? Vinu? Tell me, what is it? What is it? Why are you afraid? Vinu? What is it, Vinu? What is it, Amma? What is it? Vinu? What is it, Amma? Where are you? You are one, right? Why are you afraid? What is it, Amma? What is it, Amma? What is it, Vinu? அதையும் ராக்குமுந்தே, நான் விக்கணிச்சு வெளிப்பாவாலே. அபி, பதா. அபி. பதந்தே. நீ ஊருக்கு வந்து பெட்டனும் ஏன் செஸ்தானோ சூடு நீவு மனுஷவைத்தே கதா நீ செப்பது அர்த்தம் காவடానికి நீவு மனுஷவே காதுகா ஏன் చూస్తున్నా நீ ஒక దయ్యానివి நீவு దయ్యానివి பிசாசிவி దయ్యానివి దయ్యానివి ஆகாஷ் நீவே மாட்டடுதுனா நீவு ஊருக்கு நிஷா தீதோ இல மாட்டலடவே கரெக்ட் இல சூடு இந்த பிள்ளை மா குதலேசை அது நீக்கு மச்சதி మాకు మంచిది ముఖ్యంగా ఈ పిల్లలకి మంచిది పిల్లలు నీతో ఉంటే నీకు సంతోషంగా ఉంటుందేమో కానీ పిల్లలు సంతోషంగా ఉంటారా ఉండగలరా పిల్లల్ని దగ్గర ఉన్నంత వరకు ఎలా ఉండేవారో తెలుసుగా నీలాగే ఉండేవారు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు చూసావు కదా మనుషులుగా మారారు పిల్లలకి మంచి చేస్తున్న వాళ్ళందర్నీ దారుణంగా హింసిస్తున్నావే దీనివల్ల నువ్వేం సాధిస్తావు నువ్వు పిల్లలతో బతికే జీవితం ఉందే అది నిజం కాదు ఒట్టి మాయ నీ అనుబంధం మాయ నీ ప్రేమ మాయ అంతా మాయే మాయా 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 ఆ మాయని నేను నిజం చేస్తాను నువ్వు ముగ్గురిని చంపావు కదా నేను ఇప్పుడు ఇద్దరిని చంపబోతున్నాను ఎవరో తెలుసా
అభిని వినుని వీళ్ళు చెప్పబోతున్నారు. వీళ్ళు చెప్పేశారంటే ఈ మానవ జీవితాన్ని వదిలి వాళ్ళు కూడా నీలాగైపోతారు కదా. ఆ తర్వాత మీ బంధాన్ని చాటుకోండి, సంతోషంగా ఉండండి, ఆత్మలై హాయిగా ఉండండి. ఇలా చూడు శశికళ, ఆకాష్ చెప్పినట్టు నువ్వు దెయ్యానివో పిశాచనివో కాదు, నువ్వు మంచి అమ్మాయివి, నిజమైన తల్లివి, ఎలాంటి లోటుపాట్లు లేని మహామనిషివి. అది నాకు అర్థమైంది. నీ బిడ్డని పోగొట్టుకున్నప్పుడు నువ్వెలా కుమిలిపోయి ఉంటావో నాకు తెలుసు. నీ బిడ్డ లేని ఈ లోకంలో బతకడం ఇష్టం లేక చావడానికి తెగించేవే. దాన్నే మాతృత్వం అంటారు. నువ్వు కన్న బిడ్డలు కాకపోయినా అడవిలో కనిపించిన ఈ పిల్లల ఆకలి తీర్చడానికి పాలు పళ్ళు ఇచ్చేవే. నువ్వు ప్రాణాలతో లేకపోయినా నీలో ఉన్న మాతృప్రేమ ఇంకా బతికే ఉంది. ఇట్స్ గ్రేట్. ఈ పిల్లల మీద నువ్వెందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నావో నాకు బాగా తెలుసు. దీన్ని నేను తప్పని అన్ను గాని నిజానికి ఇది తప్పే. ఈ పిల్లల మీద నీకు హక్కుంది. ప్రేమ చూపిస్తున్నావు సరే, మనుషులు మనుషులతోనే బతకాలి, అదే జీవితం. ఈ ఐదేళ్లగా వీళ్ళని కాపాడుకుంటూ వచ్చావు, అది నే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బాగా ఆలోచించి పిల్లలి భవిష్యత్తు కోసం దయచేసి వీళ్ళని నాకు భిక్షగా ఇవ్వు ప్లీజ్. ఇదిగో చూడు, ఇదే నీ బిడ్డ. నువ్వు కష్టపడి పెంచిన ఈ పిల్లల్ని నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఇవి ఒట్టి మాటలు కావు. చనిపోయిన నీ బిడ్డ మీద ఒట్టు